మనం చార్వాకులు జైనులు మరియు బౌద్ధుల యొక్క విద్యా విధానం గురించి తెలుసుకుందాం సో దీంట్లో మొదటగా చార్వాకుల విద్యా విధానం చార్వాకుల విద్యా విధానాన్ని లోకాయుతవాదం అని కూడా పిలిచేవారు అయితే ఈ చార్వాకుల విద్యా విధానంలోని కొన్ని ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం మానసిక భావన కాదు అంటే ఏ భౌతిక ప్రపంచాన్ని అయితే మనం చూస్తున్నామో ఆ భౌతిక ప్రపంచం ఈ భౌతిక ప్రపంచం అన్నది ఒక మానసిక భావన కానీ కాదు భౌతిక ప్రపంచం భౌతిక సూత్రాలను అనుసరించి మార్పు చెందుతుంది అంటే ఏదైతే భౌతిక ప్రపంచం ఉందో ఈ భౌతిక ప్రపంచం భౌతికంగా ఏవైతే సూత్రాలైతే ఉన్నాయో ఆ సూత్రాలను అనుసరించి మార్పు చెందుతుంది జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానమే నిజమైన విజ్ఞానానికి ఆధారం అనగా ఏ జ్ఞానేంద్రియలు అయితే మన శరీరంలో ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని ప్రత్యక్షంగా పొందుతామో అదే నిజమైనటువంటి విజ్ఞానానికి ఆధారం ఈ చార్వాకుల విద్యా విధానంలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే దేవుడి ఉనికి అని లేదు అంటే దేవుడిని నమ్మేవారు కాదు అలాగే మనిషి మరణంతో శరీరానికి ఆత్మకు ముగింపు ఉంటుంది అని చెప్పేటువంటి విద్యా విధానం కూడా చార్వాకుల విద్యా విధానమే అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ చార్వాకులటువంటి విద్యా విధానంలో నమ్మకం ఏంటంటే పునర్జన్మ అన్నది ఉండదు అంటే ఒక శరీరం ఒక ఆత్మ పుట్టిన తర్వాత మరి మరణించిన తర్వాత ఆ ఆత్మకు ఆ శరీరానికి పునర్జన్మ లేదు ఇవి చార్వాకుల విద్యా విధానంలోని ముఖ్య అంశాలు దాని తర్వాత మనం జైనుల విద్యా విధానం గురించి నేర్చుకుందాం జైనుల విద్యా విధానంలో ప్రధాన లక్ష్యం త్రిరత్నాలను అనుసరించడం మరి ఇక్కడ త్రిరత్నాలు అంటే ఏంటి మూడు రత్నాలు దాంట్లో మొదటిది సమ్యక్ దర్శనము రెండవది సమ్యక్ జ్ఞానము మూడవది సమ్యక్ ప్రవర్తన అయితే ఈ జైనుల విద్యా విధానాన్ని తీసుకున్నట్లయితే వీరి యొక్క విద్యా ప్రణాళికలో నాలుగు అంశాలు ఇమిడి ఉండేవి దాంట్లో మొదటిది తీర్థంకరు తీర్థంకరులు రెండోది సంతుల బోధనలు మూడు త్రిరత్నాలు నాలుగు జైన మతానికి సంబంధించినటువంటి భావనలు ఈ నాలుగు అంశాలు కూడా జైనుల యొక్క విద్యా ప్రణాళికలో ఉండేవి అలాగే వీరి కాలంలో అంటే జైనుల కాలంలో బోధనా పద్ధతులు ముఖ్యంగా మూడుటిని అనుకరించేవారు దాంట్లో మొదటిది అనుకరణ పద్ధతి దాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో ఇమిటేషన్ అంటా రెండవది వేయడం అంటారు దాన్ని బట్టి పట్టడం అని కూడా అంటారు మూడవది వైయక్తిక అభ్యసనం ఈ మూడు బోధనా పద్ధతులను ఉపయోగించి జైనుల కాలంలో విద్యా విధానాన్ని విద్యా బోధనను కొనసాగించేవారు అయితే జైనుల విద్యా విధానంలో ఉపాధ్యాయుడి యొక్క స్థానాన్ని తీసుకున్నట్లయితే ఉన్నత స్థాయి వ్యక్తి అంటే గొప్ప స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి ఆత్మను స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకుని వచ్చే కఠిన శిక్షకుడుగా ఉపాధ్యాయుడు ఉండేవాడు అలాగే విద్యార్థిని తీసుకున్నట్లయితే అహింస సత్యాన్ని పాటిస్తూ సత్ప్రవర్తన అలవర్చుకున్నటువంటి వాడే విద్యార్థి ఎవరి కాలంలో జైనుల యొక్క కాలంలో జైనుల యొక్క విద్యా విధానంలో నెక్స్ట్ దాని తర్వాత బౌద్ధుల యొక్క విద్యా విధానాన్ని తీసుకున్నట్లయితే మొదటగా మనం విద్యా లక్ష్యాల గురించి తెచ్చుకుందాం చర్చించుకుందాం బౌద్ధుని యొక్క బోధనల గురించి వివరించడం ఇది మొదటి లక్షణం మరి యొక్క ఈ బుద్ధుని యొక్క బోధనలు ఏంటి అంటే ప్రతి చోట దుఃఖం ఉంటుంది దుఃఖానికి కారణం ఉంటుంది దుఃఖ కారణాలను త్యజించవచ్చును అలాగే దుఃఖాన్ని తగ్గించడంలో ఎనిమిది మార్గాల్ని పాటించాలి ఆ ఎనిమిది మార్గాల్ని మనం ఇక్కడ ఏమనచ్చు అంటే అష్టాంగ మార్గాలు అని కూడా అంటారు నెక్స్ట్ రెండో విద్యా లక్ష్యాన్ని తీసుకున్నట్లయితే బౌద్ధుల విద్యా విధానంలో ఎనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి శిశువు పబ్బజ్జ అను విద్యా ప్రవేశ వేడుకకు అర్హులు అంటే పాఠశాల ప్రవేశ దశకు వయస్సు ఎంత అంటే ఎనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి శిశువు ఆ దశనే మనం ఇక్కడ ఏమంటున్నాం పబ్బజ్జ అంటున్నాం అలాగే బౌద్ధుల విద్యా విధానంలో ఉపాధ్యాయులుగా ఎవరు ఉండేవారు అంటే అంటే బుద్ధుల కాలంలో సన్యాసులు వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మూంగ్స్ అనేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులుగా వ్యవహరించేవారు మరి ఈ బౌద్ధుల విద్యా విధానంలో తీసుకున్నట్లయితే బౌద్ధుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి విద్యాలయాలు ముఖ్యంగా మూడు దాంట్లో మొదటిది నలంద రెండవది తక్షశిల మూడవది విక్రమశిల అలాగే వీరి కాలంలో ముఖ్యమైనటువంటిది అంటే బౌద్ధుల విద్యా విధానంలో బుద్ధుల బౌద్ధుల కాలంలో తీసుకున్నట్లయితే బోధనా పద్ధతులు ఒకటి ప్రశ్నోత్తర పద్ధతి రెండవది చర్చ పద్ధతి ఈ రెండు పద్ధతుల ద్వారా బౌద్ధుల విధానం విధానం అన్నది కొనసాగించబడేది నెక్స్ట్ చివరగా దీంట్లో తీసుకున్నట్లయితే ఈ బౌద్ధుల విద్యా విధానంలో లేకపోతే బౌద్ధుల యొక్క కాలంలో ప్రణాళిక కరిక్యులం అన్నది ఎలా ఉండేది అనుకుంటే అంటే ఏ సబ్జెక్టులు బోధించేవారు అంటే ఈ బౌద్ధుల విద్యా విధానం బౌద్ధుల కాలంలో ఒకటి గణిత శాస్త్రం రెండవది సాహిత్యం మూడవది బుద్ధుని తాత్విక బోధనలు ఇవి మనకు చార్వాకుల కాలంలో జైనుల కాలంలో బౌద్ధుల కాలంలో విద్యా విధానం అన్నది ఇలా ఉండేది థ్యాంక్